ఫ్రెండ్స్, రీసెంట్ గా ఒక రేకుల హౌస్ సంబంధించి బిల్డింగ్ పైన ఫిల్లర్స్ వేస్తున్నాము. మొత్తంగా 9 ఫిల్లర్స్ వేస్తున్నాము. ఈ 9 ఫిల్లర్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక రేకుల హౌస్ కి మనం ఫిల్లర్స్ ఎంత హైట్ లో పెట్టుకోవాలి, నెక్స్ట్ మనం స్లాబ్ పైన ఫిల్లర్స్ వేస్తున్నప్పుడు ఐరన్ రాడ్స్ మనకి జాయింట్ చేయడానికి అయితే ఉండాలి, ఇవి తుప్పు పట్టి మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది, వీటిని మనం ఎలా రికవరీ చేసుకుని ఫిల్లర్స్ వేస్తున్నామనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనం ఏ ఐరన్ యూజ్ చేస్తామో ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా ఫిల్లర్ రాడ్స్ మనం ఏ విధంగా జాయింట్ చేసుకోవాలనేది చూద్దాము. టోటల్గా మనం ఈ హౌస్ సంబంధించి 9 ఫిల్లర్స్ వేస్తున్నాము. ఈ 9 ఫిల్లర్స్కి కూడా హోల్స్ అయితే వేస్తున్నాము. మొత్తం టోటల్గా స్లాబ్ కిందిన బీమ్ ఉంటే బీమ్ రాడ్స్ వరకు కూడా మనం హోల్స్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఫిల్లర్ సైజులో వేసుకుంటే మనకి సరిపోతుంది. కిందని మీరు ఇక్కడ చూడవచ్చు ఫిల్లర్ రాడ్స్ ఈ విధంగా హోల్స్ అయితే వేసుకోవాలి. స్లాబ్ రాడ్స్ అయినా సరే మనకి కనిపించే విధంగా హోల్స్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వీటిలో ఉన్న డస్ట్ అంతా క్లియర్ చేసుకున్న తర్వాత వీటికి వెల్డింగ్ చేపిస్తున్నాము. కింది బాటమ్ రాడ్స్కి ఇంకా మనకి ఎక్స్ట్రా ఓల్డ్ రాడ్స్ ఉంటే కనుక వాటికి కూడా కలిపి వెల్డింగ్ చేపించడం జరుగుతుంది. టోటల్గా విరిగిపోయిన రాడ్స్ కూడా మనం ఇక్కడ వెల్డింగ్ అయితే చేపిస్తాము. ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. కింది బాటమ్ రాడ్స్కి మనం ఎల్ వేసి వెల్డింగ్ చేపించడం జరుగుతుంది. ఈ పిల్లర్ సంబంధించి 4 రాడ్స్కి కూడా వెల్డింగ్ చేపిస్తున్నాము. వీలైనంత వరకు దగ్గర దగ్గరగానే వెల్డింగ్ చేపించుకోవాలి. కింది బాటమ్ రాడ్స్ కూడా వెల్డింగ్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, అయితే వీటికి యూజ్ చేసిన ఐరన్ వచ్చేసి 12 mm యూజ్ చేస్తాము. పైన రేకుల హౌస్ సంబంధించి బిల్డింగ్ సంబంధించి కూడా 12 mm యూజ్ చేయడమే జరుగుతుంది. ఫిల్లర్కి స్పాన్ బట్టి ఈ రాడ్స్ అయితే యూజ్ చేస్తాము. ఈ 9 ఫిల్లర్స్కి 9 రాడ్స్ అయితే పడుతున్నాయి. 6 mm వచ్చేసి 12 రాడ్స్ అయితే పడుతున్నాయి. సిమెంట్ వచ్చేసి 12 బస్తాలు పడుతున్నాయి. కంకర్ వచ్చేసి 1/2 ట్రాక్టర్ కంకర్ అయితే పడుతుంది. 1/2 ట్రాక్టర్ శాండ్ పడుతుంది. ఈ 9 ఫిల్లర్స్కి సంబంధించి టోటల్గా వీటికి రాడ్స్ అన్నీ కూడా కింది బాటం రాడ్స్కి వెల్డింగ్ చేపించిన తర్వాత వీటికి ఐరన్ బొట్టలు అయితే కట్టి వీటికి మరలా మనం వెల్డింగ్ చేపిస్తున్నాము. ఈ వెల్డింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వీటికి నార్మల్గా మనం కట్లు అయితే వేసుకోవాలి. సేమ్ మనం బొట్టలు కట్టి ఏ విధంగా వేస్తామో సేమ్ అదే విధానంలో కట్లు అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కట్లు వేసిన తర్వాత మరలా మనం వాటిలో ఎటువంటి డస్ట్ లేకుండా క్లియర్ చేసుకుని కాంక్రీట్ అయితే వేస్తున్నాము కింది బాటన్ సంబంధించి. నెక్స్ట్ వీటికి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ముందుగా ఫిల్లర్స్ సంబంధించి ఐరన్ కడుతున్నప్పుడే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే మనం వెల్డింగ్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఎటు జరిగే అవకాశం అయితే ఉండదు. ముందుగానే మార్కింగ్ ప్రకారము ఈ ఐరన్ బొట్టలు అయితే కట్టుకున్న తర్వాత వెల్డింగ్ చేపించుకోవాలి. వెల్డింగ్ చేపించిన తర్వాత మరలా మనం కింది బాటం హోల్స్కి కాంక్రీట్ వేసి మార్కింగ్ చేసుకున్న తర్వాతనే ఫిల్లర్స్ అయితే వెయిట్ మీద జరుగుతుంది. ఈ ఫిల్లర్స్ హైట్ వచ్చేసి టోటల్ బిల్డింగ్ పొడవు వచ్చేసి 25 అడుగుల వరకు ఉంది. ఇటుపక్క చూసినా కానీ మనకి 25 అడుగులు చొప్పున ఉంది. ఇటుపక్కను చూసినా కానీ మనకి 25 అడుగుల పొడవు వెడల్పు అయితే ఉన్నాయి. వీటికి వాటం వచ్చేసి 1 ft నుంచి 9 in వరకు పెట్టుకోవచ్చు. హై వాల్ ఫిల్లర్ వచ్చేసి 9 ft 9 in పెట్టాను. పైన ఇంకా మనకి 6 in అయితే వస్తుంది. టోటల్గా 10/6 హైట్ అయితే వస్తుంది. సేమ్ మనం బిల్డింగ్ హైట్ ఎంత పెడుతున్నామో ఈ రేకుల హౌస్ సంబంధించి కూడా సేమ్ హైట్ అయితే పెడుతున్నాము. ఇక్కడి నుంచి మనం వాటం తీసుకుని 1 ft డౌన్ చేసి 8-9 in వరకు కింది ఫిల్లర్స్కి అయితే వేయటం అయితే జరుగుతుంది. రెండింటికి కూడా లైన్ డోర్స్ అయితే కట్టి మధ్య ఫిల్లర్ అయితే వేయటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక రేకుల హౌస్ నిర్మించాలంటే కనుక బిల్డింగ్ పైన హైట్ పెంచుకుంటే కనుక ఎండ వీటి నుంచి మనం కాపాడుకోవచ్చు.
మరలా మనం సీలింగ్ చేపించుకున్నా కానీ హైట్ అయితే సరిపోతుంది. వీలైనంత వరకు సిమెంట్ రేకులు వేసుకోవడానికైతే ట్రై చేయండి. వేడి నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టు కొబ్బరి చెట్లు లాంటివి ఉంటే కనుక ఐరన్ షీట్లు వేసుకోవడం మంచిది. ఫ్రెండ్స్, ఈ విధంగా వర్క్ చేయటమే జరుగుతుంది రేకుల హౌస్ సంబంధించి. ఈ 9 ఫిల్లర్స్ వేయటానికి 30,000 to 32,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. విరిగిన ఐరన్ రాడ్స్ వెల్డింగ్ చేపించి ఐరన్ కట్టి మొత్తం టోటల్ మెటీరియల్తో కలుపుకొని 30,000 రూపాయల నుంచి 32,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.